నిన్నటి ఎపిసోడ్ మొదలవగానే నాగార్జున గారు శుక్రవారం రాత్రి ఏం జరిగిందో చూద్దామంటూ మన టీవీ ప్లే చేశారు. అందులో హౌస్మేట్స్ అందరూ కూడా తన ఫస్ట్ లవ్ గురించి చెప్పారు. అందులో నిఖిల్ ఏం చెప్పాడంటే, నేను తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడే ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్ని లవ్లు మర్చిపోయేలా ఒక లవ్ దొరికింది. తనకి కళ్ళు ఒకటి -7, మరొకటి -6 ఉండేది. అప్పుడు లైట్ కలర్ టాప్, బ్లాక్ కలర్ ప్యాంట్స్, స్పెట్స్, పోన్టైల్ వేసుకొని ఫస్ట్ టైం నవంబర్ 26న తన లవ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికీ 6 ఏళ్ళు అయ్యింది. విడిపోయారా విడిపోలేదా అని నన్ను అడిగితే, నేను నా ఎమోషన్, నా బాండ్తో విడిపోలేను. ఒక క్లారిటీ నాకే ఉంది, ఏంటంటే ఫ్యూచర్లో వేరే వ్యక్తి వచ్చినా రాకపోయినా ఆ నిఖిల్ ఎప్పుడూ ఉండడు. కానీ ఆ ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో ఫిక్స్ అయిపోయింది ఏంటంటే, అబ్బాయిలో ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఏం చూడం, హార్ట్లో ఫిక్స్ అయితే అదే ఫిక్స్, తనే నా భార్య, ఫిక్స్ అయిపోయాం. ఏదో కొంచెం ఫ్యామిలీ అందరూ వచ్చేసరికి సెలెక్ట్ చేయడం కష్టమైపోయి సైలెంట్గా ఉన్నా అంతే, కొంచెం స్పేస్ ఇద్దాం అన్నట్లుగా. నేను ఇప్పుడు ఏ షోకి వెళ్ళినా ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా సరిపోయినంత జ్ఞాపకాలు ఉన్నాయి. విడిపోయినప్పుడు కోపం వచ్చేసింది, తప్పు ఉంది నా సైడు, కానీ నేను మంచోడని చెప్పట్లేదు, అర్థం చేసుకోవచ్చు అనే కోణంలో నాకు చాలా కోపం వచ్చేసింది. హే, తిని కాకపోతే ఇంకొకటి, అది ఇది అనే ఆలోచనకు కూడా వెళ్ళి 6-7 నెలలు అనుకున్నా, కానీ అది కుదరలేదు. మా అమ్మలాగే వచ్చింది, నేను ఎన్నోసార్లు అంట నిన్ను మా అమ్మ ఇద్దరు ఒకటే అనుకున్నా, కానీ ఇప్పుడు ఇద్దరు అయిపోయారనే ఫీలింగ్ చాలా ఉంది అంటూ నిఖిల్ అన్నాడు. ఇంతలో అవినాష్ మాట్లాడుతూ, అమ్మ తర్వాత అమ్మ అంటున్నావు, ఎవరో ఒకరు అర్థం చేసుకుంటే అయిపోతుందిగా మరి అంటూ అడిగాడు. దీనికి నేను అర్థం చేసుకుంటా, నేను ఎప్పుడూ కూడా వదిలేదు, ఈ షో తర్వాత నా ప్రయత్నం నేను చేస్తా, నేను ఖచ్చితంగా వస్తా, నాకు తెలుసు నువ్వు మళ్ళీ కోప్పడతావు, మళ్ళీ ఏదో ఏడుస్తావు, మళ్ళీ నేను వెళ్తా, మళ్ళీ వస్తా, అలా ఎంతవరకు అయితే అంతవరకు ప్రయత్నిస్తా, కోప్పడితే కోప్పడు, తిడితే తిట్టు, కొడితే కొట్టు, కానీ ఒకటైతే పిచ్చి లేస్తే లేపికెళ్తా, ఐఎమ్ సో సారీ, నేను వస్తా, ఈ షో నుంచి ఎప్పుడు బయటకు వస్తానో ఆ నెక్స్ట్ మూమెంట్ నీ ముందు నిల్చుంటా. ఇంకో లక్కీ విషయం ఏంటంటే, తనే నాకు ప్రపోజ్ చేసింది, ఎంత ఇష్యూ అయినా నేనే ఫేస్ చేస్తా, నువ్వు నిల్చో చాలు పక్కన, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఏదైనా సరే నేనే చూసుకుంటా, నేనున్నంత వరకు నీ వెనకాలే ఉంటా, నేను చేసిన వాటికి సారీ, నాకు నువ్వే కావాలి, ఒక బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమిస్తుందో నువ్వు కూడా నన్ను అలా క్షమిస్తావని ఆశిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఐ లవ్ యూ సో మచ్, నువ్వు నాకు కావాలి అంటూ నిఖిల్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇక ఈ స్టోరీ వింటున్నంతసేపు యష్మి కూడా కాస్త ఎమోషనల్ అయింది. చివరిలో వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కలవాలి అన్నట్లుగా క్లాప్స్ కొట్టింది. మరి ఎపిసోడ్ చూసాకైనా కావ్యం మనసు కరుగుతుందని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. ఫినాలేకి కావ్యం వస్తుందని ఆశిస్తున్నారు. అసలు ఏం చెప్పాలంటే, బిగ్ బాస్ స్టేజ్ మీద నిఖిలే బ్రేకప్ అయిందని చెప్పారు, కానీ కావ్య అయితే ఏ షోలో కూడా బ్రేకప్ అయిందని చెప్పలేదు. చివరికి ఆదివారం స్టార్ మా పరివారంలో కూడా బ్రహ్మముడి కావ్య నీ హృదయంలో నిఖిల్ ఉన్నాడంటే నవ్వేసింది, కానీ బ్రేకప్ అయిందని చెప్పలేదు. అంతేకాకుండా స్టార్మా పరివార్ అవార్డ్స్లో అరియానా నిఖిల్ గురించి కావ్యం అడిగినప్పుడు నిఖిల్ బాగా ఆడుతున్నాడని, కాకపోతే ఏదో ఒకటి తగ్గింది పుష్ప అంటూ నిఖిల్ గురించి పాజిటివ్గానే చెప్పింది కావ్య. అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకటవుతారు.